పోలీసులు ఏదైతే ఛార్జ్ షీట్ తీసుకొచ్చారో ఆ ఛార్జ్ షీట్లో ఏ రకమైనటువంటి ఆధారాలు కానీ డబ్బుల రికవరీ కానీ వాళ్ళు చూపించలేదు. పూర్తిగా ఇది భారతీయ జనతా పార్టీని మరి ఏదో హార్స్ రీడింగ్ చేస్తున్నాము, మేమేదో ఆ ప్రభుత్వాన్ని కూల్చేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నాము అనేటువంటి ఒక కట్టుకథలు వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, ఈ దేశంలో ఏదైనా ఒక ముఖ్యమంత్రి అనేక పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులను, అనేక పార్టీలకు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్లను, అనేక పార్టీలకు సంబంధించినటువంటి జడ్పీటీసీలను, ఎంపీటీసీలను, ఎమ్మెల్సీలను ఎవరైనా పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి కనీసం ఏ పార్టీ నుంచి అయితే గెలిచారో నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకోవడమే కాదు, వారిని ఆ రకంగా రాజీనామాను కూడా చేయకుండా పార్టీలో కొనసాగించినటువంటి పార్టీ, ప్రభుత్వంలో తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ముందెవరైనా ఉన్నారంటే అది మన యొక్క కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారే. మన బంగారు తెలంగాణలో జరుగుతూ ఉంది. ఈ రకంగా పచ్చి ఫిరాయింపులకు మరి గ్రేట్ మాస్టరు మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీకందరికీ తెలుసు, బిఎస్పీ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ యొక్క అసెంబ్లీలో బిఎస్పీ గొంతు చించి గొంతు నరికి ఆ ఇద్దరిని కూడా టీఆర్ఎస్లో చేర్చుకొని మనకి మంత్రి పదవి ఇచ్చారు. అసెంబ్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ నుంచి గెలిస్తే, ఒక ఎంపీ పార్లమెంట్ గెలిస్తే ఆ యొక్క నలుగురిని కూడా తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పార్టీని చంపి ఆ నలుగురిని ఆయన పార్టీలో చేర్చుకున్నారు. అసెంబ్లీలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎమ్మెల్యే రవీందర్ గారు ఒకరుంటే ఆ కమ్యూనిస్ట్ పార్టీ గొంతు మరి నొలిమి ఆ రవీందర్ను కనీసం రాజీనామా కూడా చేయకుండా మరి టీఆర్ఎస్ను చేర్చుకున్నారు. అదేవిధంగా టీడీపీకి సంబంధించి మరి అనేక మంది ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళందరినీ కూడా రాజీనామాలు చేయకుండా టీఆర్ఎస్ లో తీసుకొని వాళ్ళందరినీ కూడా మరి మంత్రులుగా కొనసాగించారు మన గౌరవ బంగారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంతెందుకు, ఇప్పుడు శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 12 మంది ఎంపీలను పార్టీలో తీసుకొని, ఎమ్మెల్యేలను పార్టీలో తీసుకొని కనీసం వాళ్ళను రాజీనామాలు కూడా చేయకుండా వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి ప్రభుత్వాన్ని కొనసాగిస్తా ఉన్నారు. ఇదేదో దేశంలో ఎన్నడూ జరగనట్టు, ఇది మొదటిసారిగా జరుగుతున్నట్టు, ఇదంతా కూడా వారిలో హడావిడి చేస్తే దేశంలో తెలంగాణలో తెలుగు మీడియా కూడా చాలా పెద్ద హడావిడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. మా పార్టీలో ఎవరైనా చేరాలంటే అదేదో నేరమైనట్టు, అదేదో రాజ్యాంగ వ్యతిరేకమైనట్టు, అదేదో తప్పైనట్టు ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే వచ్చారో నేను వాళ్ళని సమర్థించడం లేదు, వాళ్ళకి మేము జీపీఏ ఇవ్వలేదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అందులో ఒక నంద అంటే ఆయన తెలుసు, అందరికీ తెలుసు, మా అంబర్పేటలో ఉంటాడు, అంబర్పేటలో చిన్న ఓటర్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ చూస్తుంటాడు, మాతో ఉండడం లేదు, మా పార్టీలో ఎప్పుడు లేడు, నాకు అనుచరుడు కాదు. నేను అనేక హోటల్స్ ఇనాగ్రేషన్ చేస్తాను, అందులో వెళ్ళాను. ఆయన ఈరోజు సంతోష్ గారి దగ్గర అనేక మంది ఫోటోలు ఇలా చూపించాను. వాళ్ళు ఎవరో మాకు తెలియదు, వాళ్ళు ఎందుకు వచ్చారో మాకు తెలియదు, ఏం మాట్లాడాలో కూడా తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడాలో విషయం అనేది తెలియాల్సిన అవసరం. అయితే ఈరోజు నేను కోరుతాను, భారతీయ జనతా పార్టీ బాజాబ్తా మేమొక చేరికల కమిటీ వేశాము. ఈటల రాజేందర్ గారి బాజాప్తా మా పార్టీలో చేరాలంటే చేర్చుకుంటాము, అందులో తప్పు లేదు. కానీ మేము ఒక నైతికంగా బాధ్యత వహిస్తాం. ఎవరైనా వేరే పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉన్నట్లయితే ఆ పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో చేరాలని నియమం పెట్టుకున్నాము. ఈటల రాజేందర్ గారు అట్లనే రాజీనామా చేశారు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ కొంత నైతిక విలువలకు మేము ప్రాధాన్యత ఇస్తూ ఎవరైనా చేరాలనుకుంటే పార్టీలో చేర్చుకుంటుంది. కానీ మీలాగా ఆ పార్టీలో గెలిచి మీ పార్టీలో చేర్చుకుంటున్నటువంటి కనీసం రాజీనామాలు చేయకుండా మంత్రివర్గంలో కేసీఆర్ ఎడవ పక్కన కుడి పక్కన కూర్చొని ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. మీ నుంచి మేము నీతులు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పార్టీ ఫిరాయింపులకు మైండ్ మరి ఎవరైతే మాస్టర్ ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారే. ఇదేదో ఈ దేశంలో ఇంతవరకు పార్టీ ఫిరాయింపులే జరగలేదు. ఎవరైనా చేరాలా వద్దా వాళ్ళ ఇష్టం, చేర్చుకోవాలా వద్దా అది మా ఇష్టం, మా పార్టీకి సంబంధించినంతవరకు అది మేము ఆలోచిస్తాము అంతే తప్ప ఇదేదో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నట్టు